రైట్ ఇక ఇవాళ విశాఖ ఘర్షణ నిర్వహించనున్నారు. విశాఖ ఘర్షణ నేపథ్యంలో మూడు రాజధానుల నినాదం మారు మొరగనుంది. వికేంద్రీకరణకు మద్దతుగా లక్ష మందితో భారీ ర్యాలీ తీయనున్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్లనున్నారు. ఎల్ఐసి జంక్షన్ అంబేద్కర్ సర్కిల్ నుంచి బీచ్ రోడ్ వరకు సుమారు 4 కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించనున్నారు ఉత్తరాంధ్ర నేతలు. విశాఖ ఘర్షణ దృష్ట్యా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బీచ్ రోడ్ లో వాహనాల రాకపోకలకు అనుమతి నిరాకరించారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి పార్క్ హోటల్ వరకు పూర్తిగా ఆంక్షలు విధించారు. స్టేషన్ కు వెళ్లే ప్రయాణికులు అసిల్ మెట్ల ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలంటూ కూడా అధికారులు సూచనలు ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. 12 వేల మంది పోలీసులతో విశాఖలో పోలీసు బందోబస్తును కూడా ఏర్పాట్లు చేశారు. రైటిక ఇవాళ విశాఖ ఘర్షణ నిర్వహించనున్నారు. విశాఖ ఘర్షణ నేపథ్యంలో మూడు రాజధానుల నినాదం మారుమ్రోగనుంది. వికేంద్రీకరణకు మద్దతుగా లక్ష మందితో భారీ ర్యాలీ తీయనున్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్లనున్నారు. ఇక ఎల్ఐసి జంక్షన్ నుండి అంబేద్కర్ సర్కిల్ నుంచి బీచ్ రోడ్ వరకు సుమారు 4 కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించనున్నారు ఉత్తరాంధ్ర నేతలు. విశాఖ ఘర్షణ దృష్ట్యా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బీచ్ రోడ్ లో వాహనాల రాకపోకలకు కూడా అనుమతి నిరాకరించారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి పార్క్ హోటల్ వరకు పూర్తి ఆంక్షలు విధించారు. స్టేషన్ కు వెళ్లే ప్రయాణికులు అసిల్ మెట్ల ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. 12 వేల మంది పోలీసులతో విశాఖలో పోలీసు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.